న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో జరుగుతున్న ప్రచారంపై పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు స్పందించారు. శనివారం మంత్రిని ముత్తారం గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తననే టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్న వారిపై విమర్శల వర్షాన్ని కురిపించారు. తాను ఎక్కడికే వెళ్లలేదని, ముఖం చాటేయలేదని అన్నారు. విచారణ పూర్తయ్యాక హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడతానని, ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుట్రలను తిప్పికొడతానని హెచ్చరించారు. తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లలేదని, వారిని అపాయింట్మెంట్ అడగలేదని తెలిపారు. ఒక బీసీ జడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. పోలీసులను విచారణ చేయనిస్తారా లేక శ్రీధర్బాబు చేస్తారా అని పుట్ట మధు ప్రశ్నించారు. కొంతమంది మీడియా ప్రతినిధులకు పుట్ట మధు సూటి ప్రశ్నలు వేశారు. మా దగ్గర డబ్బులు లేకుంటే మమ్మల్ని బదనం చేశారు. శ్రీధర్బాబు కోట్ల రూపాయలు ఇస్తూ హైదరాబాద్ లో మీడియాను మేనేజ్ చేస్తూ నాకు వ్యతిరేకంగా ఆయనకు మద్దతుగా కథనాలను రాస్తారా, మీడియా రేటింగ్ల కోసం నాకు అన్యాయం చేస్తారని పుట్ట మధు ప్రశ్నించారు. ఈ మొత్తం ఎక్కువ హైదరాబాద్ తప్ప దీనిలో ఇక్కడ జాగ్రత్త.